నమస్కారం. సత్య న్యూస్కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. సత్య న్యూస్లో ముఖ్యాంశాలు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు కన్నుమూత, పార్టీ వర్గాల దిగ్భ్రాంతి. నగరంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ విస్తృత పర్యటన, మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని వెల్లడి. గురువారం నాడు వామపక్షాల రాష్ట్ర బంద్ మద్దతు ప్రకటించిన విపక్షాలు, విద్యార్థి సంఘాలు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు కన్నుమూశారు. ఆయన వయసు 71 సంవత్సరాలు. పార్టీ ప్రారంభం నుండి ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులతో, కార్యకర్తలతో ప్రత్యేక అనుబంధం ఉన్న ముద్దుకృష్ణమ నాయుడు మరణం పట్ల జిల్లా పార్టీ శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకునిగా పలు పదవులు చేపట్టిన గాలి ముద్దుకృష్ణమ నాయుడు 2 రోజులుగా డెంగ్యూ జ్వరంతో బాధపడుతూ హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ప్రస్తుతం తిరుపతిలోని పద్మావతిపురంలో ఆయన నివాసం ఉంటున్నారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేసిన ఆయన అన్న ఎన్టీఆర్ పిలుపుతో 1983 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ రంగప్రవేశం చేశారు. తాను ప్రాతినిధ్యం వహించిన నగరి నియోజకవర్గ అభివృద్ధితో సహా చిత్తూరు జిల్లా అభివృద్ధికి తన వంతుగా కృషి చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఆయన అందరికీ సుపరిచితులు. ప్రతిపక్షాలపై ధ్వజమెత్తటంలో ఆయనది ప్రత్యేక శైలి. గాలి ముద్దుకృష్ణమనాయుడు 1947 సంవత్సరం జూన్ 9వ తేదీన చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటరామపురంలో జి రామానాయుడు రాజమ్మ దంపతులకు జన్మించారు. బీఎస్సీ, ఎంఏతో పాటు న్యాయవాద డిగ్రీ పట్టా కూడా పొందారు. ఆయనకు భార్య సరస్వతి, 2 కుమారులు, కుమార్తె ఉన్నారు. చిత్తూరు జిల్లాలోని పుత్తూరు నియోజకవర్గం నుంచి 6 సార్లు శాసనసభకు ప్రాతినిధ్యం వహించి రికార్డులకు ఎక్కారు. విద్యాశాఖ మంత్రిగా 1984 సంవత్సరం, అటవీశాఖ మంత్రిగా 1987 సంవత్సరం, ఉన్నత విద్యాశాఖ మంత్రిగా 1994 సంవత్సరంలో ఆయన సేవలు అందించారు. తెలుగుదేశం పార్టీతో విభేదించి కాంగ్రెస్లో చేరి 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులుగా గెలుపొందారు. తిరిగి 2008 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీలో చేరి 2009 ఎన్నికల్లో నగర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 ఎన్నికల్లో మరలా ఇదే స్థానం నుంచి పోటీ చేసి సినీ నటి రోజాపై ఓడిపోయారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీగా సేవలు అందిస్తున్నారు. ముద్దుకృష్ణమనాయుడు మరణం పట్ల పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ కరణం బలరామకృష్ణమూర్తి, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, రాష్ట్ర అటవీ, పర్యావరణ మరియు శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు, తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి తదితరులు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. గాలి ముద్దుకృష్ణమనాయుడు గారు నిన్న మార్నింగ్ ఇక్కడికి మా హాస్పిటల్కి అడ్మిట్ అయ్యారు. ఆయన అడ్మిట్ అయినప్పటికీ అతనికి బీపీ రికార్డబుల్ లేకుంటుండే. ఇంతకుముందు ఆల్రెడీ ఐ మీన్ ఒక 5 డేస్ నుంచి ఈ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్, దాంతోపాటు కొంచెం సోర్ థ్రోట్, తర్వాత రెస్పిరేటరీ సింప్టమ్స్ ఉన్నాయి. మన దగ్గరకు వచ్చేసరికి షాక్లో ఉన్నారు. పూర్తిగా బీపీ రికార్డబుల్ లేకుండా ఉండే. సో బాడీలో కిడ్నీ ఫంక్షనింగ్, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ వచ్చింది. సో డయాలసిస్ అన్నీ స్టార్ట్ చేశాము, బట్ ఇన్ఫెక్షన్ చాలా సివియర్గా ఉండింది. సో అన్ని ఆర్గాన్స్ డ్యామేజ్ అయ్యాయి. సో మనం మన ప్రయత్నం చేశాము, బట్ అన్ని యాంటీబయాటిక్స్ అన్నీ మ్యాక్సిమం ప్రయత్నం చేశాము. ఫైనల్గా వి కుడ్ నాట్ సేవ్ హిమ్. గాలి ముద్దుకృష్ణమనాయుడు గారు మొన్న ఆదివారం రోజు జ్వరం అని కంప్లైంట్ చేస్తే హైదరాబాద్ కేర్ హాస్పిటల్కి మా బ్రదర్ ఇన్ లా జగదీష్ తీసుకొచ్చి అడ్మిట్ టెస్టులు చేయడం జరిగింది. మొన్న పొద్దున అడ్మిట్ అయ్యారు సివియర్ ఫీవర్ కోసం. మధ్యాహ్నానికి బ్లడ్ ప్రెషర్ పడి సిస్టమ్ షాక్లోకి వెళ్ళింది డెంగ్యూ వైరస్ వల్ల. అప్పటి నుంచి డిటెరేట్ అయ్యి హీ జస్ట్ పాస్ట్ అవే ఫ్యూ అవర్స్ అగోవే 250. హోల్ ఫ్యామిలీస్ అండర్ షాక్ రైట్. మా ఊరైన వెంకటరామపురం అంటే ఎంతో ఇష్టం. తిరుపతి పక్కన వెంకటరామపురం ఎప్పుడూ చెప్తూ ఉంటాడు, ఇక్కడే పెరిగాను, ఇక్కడే పుట్టాను, ఆయనకి ఎక్కడ ఇష్టం అక్కడికి.
చాలా బాధాతత్వ విషయంతో ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకుంటున్నారు. ఈ అటన్ మరణం ఊహించినటువంటి ముద్దు కృష్ణనాయుడుతో నాకు 1983 పార్టీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి అత్యంత సన్నిహిత మిత్రుడే కాకుండా నాకు ఆత్మీయుడిగా ఆ తర్వాత అభిమానిగా ఉండటంతో పాటు ఆయన హఠాత్తుగా మరణించటం మా అందరికీ బాధాకరం. ఆయన మరణం పట్ల నా సంతాపాన్ని తెలియజేస్తూ ముద్దు కృష్ణనాయుడు గారి మరణ వార్త తెలవంగానే చాలా బాధపడ్డాం. ఒక సీనియర్ నాయకుడు, మంచి మనిషి, జీవితాంతం కూడా ప్రజాసేవకే అనే జీవితాన్ని అంకితం చేసినటువంటి మంచి మనిషిని ఇవాళ మా పార్టీ తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ప్రజలు కోల్పోవటం చాలా బాధాకరం. నిస్వార్థపరుడు, ఎప్పుడు గెలిచినా ఎప్పుడు మాట్లాడినా కూడా పేద ప్రజల గురించి ఆలోచించినటువంటి ఒక మంచి మనిషి, ఒక 15 రోజుల క్రితం అనుకుంటా నా దగ్గరకు వచ్చాడు. దగ్గర దగ్గర 2 గంటల సేపు మాట్లాడాడు. ఎంతసేపటికి కూడా ఆయన మనసులో ఉన్నది ఏంటంటే, ఎన్టీ రామారావు గారు పెట్టిన ఈ పార్టీ 2 రాష్ట్రాలలో ముందుకు పోవాలని, ఆయన ఆశయాలని ముందుకు తీసుకెళ్లాలని ఇంకా తాపత్రపెట్టాడు. ఏదేమైనా కూడా తెలుగుదేశం పార్టీకి తీరని లోటు వారి మరణం. వారి ఆత్మకి శాంతి కోరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. చాలా బాధాకరం. గాలి ముద్దు కృష్ణనాయుడు గారు ఇక మన మధ్యలో లేదన్నది అదొక చేదు నిజం. అది ఎందుకంటే ఆయన పరమపదిస్తూ అన్నది పార్టీకి తీరంలోటు, ముఖ్యంగా ఆ కాన్స్టిట్యున్సీ ప్రజలకు కానివ్వండి, యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందరికీ తీరని లూటు. ఎందుకంటే తల్లో నాడికిలా ఉంటూ పార్టీ ఏది చెప్తే ఆదేశిస్తే దానికి వెళ్ళిపోతూ ప్రజలందరూ ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండాలన్నదే తమ అభిమతమని ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ పేర్కొన్నారు. అందుకే ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని దామచల్ల జనార్దన్ స్పష్టం చేశారు. హౌసింగ్ బోర్డులో మసీదు పార్కు వివాదాన్ని ఆయన వెంటనే పరిష్కరించారు. అనంతరం నగరపాలక సంస్థ కొత్తగా సమకూర్చుకున్న కంపాక్టర్ వాహనాలు, ఫాగింగ్ యంత్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బండ్లమెట్ట హౌసింగ్ బోర్డు కాలనీలో దాదాపుగా అన్ని సమస్యలని పరిష్కరించామని, మిగిలిన సమస్యలని ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ, జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు కరీముల్లా, సూపర్ బజార్ మాజీ చైర్మన్ తాతా ప్రసాద్, చెన్నకేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొల్లిపల్లి సురేష్, పార్టీ సీనియర్ నాయకులు టీవీ శ్రీరామ్మూర్తి, ఆర్ల వెంకటరత్నం, బొమ్మినేని మురళి, మున్సిపల్ ఎంఈ సుందర్రామిరెడ్డి, ఇంకా పలువురు మున్సిపల్ అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. పక్కన
రెడ్డి గారి దగ్గర నుండి ఇప్పించారు సార్. అది ఎవరైనా వారికి పూర్తిగా లాల్ జనార్దన్ గారి నాయకత్వం అలా పక్కరా వారి గురించి రావాలి కావాలి అంటారు. అవన్నీ చేస్తారు ఇబ్బంది చేసి మొత్తం నాగి నాగి ఇద్దరు ఉన్నారు కదా, ఇద్దరు ఉన్నప్పుడు చెప్పాలి. రమేశ్వర గారు పెట్టామండి, రమ్మను రమ్మను డ్రైవర్ ఎక్కడ that
ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్లో కొన్ని ఏవైతే పబ్లిక్ సమస్యలుగా ఫేస్ అవుతున్నారో ఆ సమస్యల నుంచి ఏ విధంగా డివైడ్ చేయాలని చెప్పేసి దాని మీద ఈరోజు అన్ని ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి కూడా తిరుగుతూ ఉన్నాం. ఈరోజు రెండు ఏరియాలు, హౌసింగ్ బోర్డు ఒకటి, అదేవిధంగా బండ్లమెట్ ఒకటి, రెండు కూడా. బండ్లమెట్ అయితే ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళ మురికి కాలువలోనే వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. అలాంటి దాన్ని ఈరోజు 50% స్ట్రీమ్లైన్ చేసాం, ఇంకో 50% కూడా తీస్తూ ఉన్నారు. అదంతా కూడా పొద్దున ఇవాళ చూడటం జరిగింది. దాంతోపాటు ఈరోజు ఎక్విప్మెంట్స్ కూడా, ఈరోజు కార్పొరేషన్కి వచ్చిన తర్వాత ఎక్విప్మెంట్స్ కూడా ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఈ కార్పొరేషన్లో అవి కూడా ఎక్విప్మెంట్స్ కూడా ఒక్కోటి పర్చేజ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు వచ్చేసి మనకి కాంపాక్టర్స్, ఇదివరకు ట్రాక్టర్లు పెట్టేసి ఎక్కడైతే డంపింగ్ ఉందో అదంతా కూడా పంపించే పరిస్థితుల్లో ఈరోజు వెహికల్స్ తోటే కాంపాక్టర్స్ ఇదివరకు 3 ఉన్నాయి, ఇప్పుడు మళ్ళీ 1-5 తెప్పించారు. దాంతోపాటు ఫాగింగ్ మిషన్స్ ఎక్కడ పెట్టినా కూడా దోవలు ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి దానికి కూడా ఫాగింగ్ మిషన్స్ కూడా ఈరోజు తీయటం జరిగింది. దోమలు అన్నీ కూడా తగ్గాలి, ఎక్కడ కూడా ఇబ్బంది ఉండకూడదు, పబ్లిక్ అందరూ కూడా సంతోషంగా ఉండాలనేది మా ఉద్దేశం. దానికోసం అని చెప్పి ఈరోజు ఒక్కొక్కటి ఏ అయితే అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా మనం పూర్తి చేస్తున్నామని చెప్పి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. స్వచ్ఛ సర్వేక్షణ్ బృందం ఒంగోలుకు వస్తున్న నేపథ్యంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ పరిశీలించారు. ఒంగోలులోని కబాడీపాలెంలో నిర్మించిన ప్రజా మరుగుదొడ్లను పరిశీలించారు. తూర్పు క్రిస్టియన్ పాలెంలో ఏర్పాటు చేస్తున్న లేటెస్ట్ లెట్రిన్ సిస్టమ్ను పరిశీలించి తగు సూచనలు చేశారు. కొత్తపట్నం బస్టాండ్ సెంటర్లో నిర్మించనున్న బస్ షెల్టర్ స్థలాన్ని ఆయన ఆర్టీసీ అధికారులతో కలిసి పరిశీలించారు. బెల్లంకోటయ్య అపార్ట్మెంట్లో ఆన్సైట్ కంపోస్ట్ ఏర్పాటును ఆయన తనిఖీ చేశారు. ప్రతి పెట్రోల్ బంకులో యూరినల్స్ ఏర్పాటు చేయడానికి చర్యలు చేపడుతున్నట్లు నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ తెలియజేశారు. Thank you.
తీసుకుంటే మరో చెట్టు రెండు రూపాయలు రాసుకోండి, రాస్తే ముందు తీసుకుంటే కనుక మరుగు చెట్టు రెండు రూపాయలు రాయండి. నాలుగు మాటలు కట్టుబడి బాగా యూజ్ చేస్తున్నారా? చాలా బాగుంది, ఏరియా మొత్తం మాకు కంఫర్టబుల్గా ఉంది. కొంచెం బయటకు పోకుండా టాయిలెట్ కొంచెం బాగుంది, జెంట్స్ వరకు బాగుంది, జెంట్స్ కానీ లేడీస్ కానీ ఎవరైనా సరే ఫ్రీగా పోయే వాళ్ళు వచ్చేవారు. సిస్టమ్ బాగుందా? బాగుంది. రాని అబ్బాయి రాని తీసుకుని దారా దారా ఇటారా ఇటారా గ్రీన్ అయ్యాక నొక్కాలి. మీరు ఒకరు వెళ్ళారు అది చూసుకొని తీసి అక్కడ కూడా అక్కడ మార్చిన
తెచ్చిచ్చాడు మేస్త్రి. నాలుగు టాక్సెట్ కావాలి. అదే పట్టణాన్ని ఒక అందమైనటువంటి నగరంగా రూపొందించాలి, పచ్చదనం ఉండాలి, అభివృద్ధితో పాటు అందాల నగరంగా కూడా ఉండాలనే ఉద్దేశంతో అనేక రకాల చర్యలు తీసుకుంటున్నాం. దీనిలో భాగంగా స్వచ్ఛ సర్వేక్షణలో కూడా రేపు 12వ తేదీన కేంద్ర ప్రభుత్వం టీం వస్తుంది. లాస్ట్ ఇయర్ మనకి 70వ ర్యాంక్ వచ్చింది, అది మరింతగా మెరుగుపడటానికి 10 లోపు ర్యాంకు రావడానికి అవసరమైనటువంటి అన్ని కార్యక్రమాలని ముఖ్యంగా స్వచ్ఛత కోసం అనేక కార్యక్రమం తీసుకుంటూ ఉదయం కూడా మనం ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాతో కలిసి టౌన్లో అనేక ప్రాంతాలు చూసాము. చాలా వరకు కూడా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా యొక్క పరిశీలనలోనే చాలా వరకు మెరుగుపడిందనే అభిప్రాయం కూడా బహిరంగంగా కనపడింది. కాబట్టి దీన్ని చొరవగా తీసుకొని ప్రజలు కూడా ఇటువంటి పరిశుభ్రతని కాపాడుతూ మన యొక్క ఒంగోలు పట్టణానికి మంచి ర్యాంకు వచ్చే విధంగాను, రేపు వచ్చేటువంటి చెత్తని 2 బుట్టల్లో విడదీసిచ్చే విధంగా కాలవల్లో ఎక్కడ వేయకుండా ప్రజలందరూ కూడా పరిశుభ్రత పాటించాలి. తద్వారా ఒంగోలు పేరు వినపడే విధంగా, ఒంగోలు పేరు కనపడే విధంగా అన్ని రకాల చర్యలు ప్రజలు తీసుకోవాలని, ప్రజల యొక్క సపోర్టుతో రేపు రాబోయేటువంటి 12 నుంచి 16 వరకు 4 రోజుల పాటు కేంద్ర ప్రభుత్వం టీంకి అన్ని రకాలు కూడా అనుకూలంగా మన ఒంగోలులో ఉండేటువంటి పరిశుభ్రత యజ్ఞాన్ని గురించి చెప్పాలని. మెప్మాలో డేటా ఎంట్రీ ఆపరేటర్ నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మెప్మా పీడీకే అన్నపూర్ణ తెలిపారు. అర్హత ఆసక్తి గల అభ్యర్థులు 8వ తేదీలోగా ఒంగోలులోని మెప్మా కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. సత్యా న్యూస్లో స్వల్ప విరామం. ఇంతవరకు పరిపాలించిన నాయకులు జిల్లాకు తీరని అన్యాయం చేశారని సిపిఐ జిల్లా కార్యదర్శిగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎమ్మెల్ నారాయణ విమర్శించారు. కరువు మండలమైన జిల్లాను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆయన ధ్వజమెత్తారు. ఒంగోలులోని మల్లయ్య లింగం భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్ నారాయణ మాట్లాడుతూ, సిపిఐ జిల్లా మహాసభలో జిల్లా అభివృద్ధిపై తాము ప్రవేశపెట్టిన 13 అంశాలను గురించి వివరించారు. జిల్లా అభివృద్ధికి పరిశ్రమలను నెలకొల్పాలని, వెలుగొండ ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలని, యూనివర్సిటీని నిర్మించాలని తదితర డిమాండ్లను చేశారు. ఈ విలేకరుల సమావేశంలో సిపిఐ నగర కార్యదర్శి ఎస్డి సర్దార్, రైతు సంఘం నాయకులు వి హనుమారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 8వ తేదీ జరిగే రాష్ట్ర వ్యాప్త బంద్ని విజయవంతం చేయాలని వారు కోరారు. కరువు కాటకాలకు నిలయమైన జిల్లా ప్రకాశం జిల్లా. 2000 కోట్లు వెలుగొండ ప్రాజెక్టుకి పూర్తి చేయడానికి అవసరం. ఈరోజు ఇంజనీర్లు చెప్పిన దాని ప్రకారం ఈ 2000 కోట్లు రేపు రాబోతున్న బడ్జెట్లో, రేపు మార్చిలో పెట్టబోతున్న నూతన బడ్జెట్లో 2000 కోట్ల రూపాయలు కేటాయించి ఆయన చెప్పినట్టుగా 2017కి నీళ్ళిస్తానన్నాడు, మళ్ళీ 2018కి నీళ్ళిస్తానన్నాడు. మొత్తం 2000 కోట్లు కేటాయించినా సరే 3 సంవత్సరాలు 24 గంటలు పనిచేసిన 3 సంవత్సరాల వరకు నీళ్లు ఇవ్వలేమని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడున్న కాంట్రాక్టులు చెప్తుంటే 2018కి నీళ్ళు ఇస్తానంటున్నాడు. ఏమిస్తాడో తెలియదు. మా డిమాండ్ ఏమిటంటే అవసరమైన 2000 కోట్ల రూపాయలు కేటాయించి ఈ 2000 కోట్ల రూపాయలని రేపు బడ్జెట్లో కేటాయించి త్వరితగతిన వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి అత్యంత నిత్యం కరువు కాటకాలకు నిలవైన ప్రకాశం జిల్లాని రక్షించాలని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక 5-6 నెలల క్రితం రష్యా వెళ్ళి, చైనా వెళ్ళి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాడు దొనకొండ ప్రాజెక్టుకి సంబంధించి, దొనకొండ పారిశ్రామిక కారిడార్కి సంబంధించి. ఒక రూపాయి కూడా పెట్టుబడులు రాలేదు. వస్తున్నారు, చూస్తున్నారు, పోతున్నారు, కానీ ఇప్పటికే అక్కడ 50,000 ఎకరాలు భూమిని సేకరించి పెట్టారు. రైతులు, సన్న చిన్నకారు రైతుల దగ్గర ఉన్న భూమిని అంతా లాక్కుంటున్నారు. ఈ జిల్లాలో ఉండే ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వీళ్ళంతా రాజకీయాల్లో, వ్యాపారస్తులందరూ రాజకీయాలకు వచ్చారు కాబట్టి వాళ్ళ వ్యాపార ప్రయోజనాల కోసం కానీ వాళ్ళ ఎమ్మెల్యే పదవులు, ఎంపీ పదవులు ఉపయోగపెట్టుకుంటున్నారు తప్ప ఈ జిల్లా అభివృద్ధికి కానీ ఈ జిల్లా ప్రజానేపానికి ఉపయోగపడే ఏ ఒక్క పని చేయడానికి వీళ్ళు సిద్ధంగా లేరు. స్వాతి నక్షత్రం సందర్భంగా కేశవస్వామిపేటలో వెంచేసి ఉన్న శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారి దేవస్థానంలో సుదర్శన లక్ష్మీ నారసింహ హయాగం నిర్వహించారు.
ఆలయ అర్చకులు, త్రినాథాచార్యులు, ఆధ్యాత్మిక ఉపన్యాసకులు ములుకుట్ల సుబ్రహ్మణ్య శర్మ యాగాన్ని నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని లక్ష్మీ నరసింహ కరావలంబన స్తోత్రాన్ని పఠించారు. ఒంగోలులోని కోర్టు సెంటర్లో గల జీవీఎస్ హైస్కూల్లో పనిచేస్తున్న జంజాల చంద్రశేఖర శర్మకు తిరుపతి రాష్ట్రీయ సాంస్కృతిక విద్యాపీఠం డాక్టరేట్ను ప్రదానం చేసింది. ఈ సందర్భంగా చంద్రశేఖర శర్మను పలువురు ప్రత్యేకంగా అభినందించారు. సత్యాన్యూస్లో కొన్ని వాణిజ్య ప్రకటనలు. ల్యాప్రోస్కోపిక్ ద్వారా 6x6 సైజు గల కణితను తొలగించినట్లు సంఘమిత్ర హాస్పిటల్ జనరల్ అండ్ ల్యాప్రోస్కోపిక్ డాక్టర్ పి కార్తిక్ బాబు తెలిపారు. చెన్నై వైద్యులు తిప్పి పంపిన కేసును తాము టేకప్ చేసి విజయవంతంగా ఆపరేషన్ చేసినట్లు చెప్పారు. పైసా ఖర్చు లేకుండా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆపరేషన్ చేశారని గుణపాటి చిన్నమ్మ తెలిపింది. తన ప్రాణాలను కాపాడిన సంఘమిత్ర వైద్య బృందానికి ఆమె తన కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ విలేకరుల సమావేశంలో సంఘమిత్ర హాస్పిటల్ చైర్మన్ బంగారయ్య, డాక్టర్ జాహ్నవి, డాక్టర్ వంశీకృష్ణ, డాక్టర్ పాల్, డాక్టర్ మాచిరాజు రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. అది క్యాన్సర్కు సంబంధించింది. ఎక్కడ ఏ హాస్పిటల్కి వెళ్ళినా, గుంటూరు వెళ్ళినా, నెల్లూరు వెళ్ళినా, విజయవాడ వెళ్ళినా కూడా ల్యాప్రోస్కోపిక్ ద్వారా మేము అది చేయలేము. అది చాలా క్రిటికల్గా అయిన ఆపరేషన్. అది మాకుండక అయ్యేది కాదని ప్రతి వాళ్ళకి ఆ మాట చెప్పారు. ఆమె తిరిగి సరే మన దగ్గరకు వచ్చింది. వచ్చినాక మన సంఘమిత్ర డాక్టరు కార్తీక్ బాబు గారు, జనరల్ సర్జను, ఆయన నేను చేయగలనండి, తప్పనిసరిగా నేను చేస్తాను, ఏ ఇబ్బంది లేదు అని చెప్పి మాకు కూడా గట్టిగా చెప్పాడు. చెబితేప్పుడు ఆమెను అడ్మిట్ చేసుకొని మేము ఆమె దగ్గర రూపాయి తీసుకోకుండా మన చంద్రబాబు నాయుడు గారు సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఒక రూపాయి కూడా లేకుండా ఉంది సీఎం రిలీఫ్ ఫండ్ శాంక్షన్ చేయించుకొని దాని ద్వారా ఆమెకు ఆపరేషన్ చేయించి ఇవాళ ఆమెకి మన సంఘమిత్ర జనరల్ సర్జన్ అయిన కార్తీక్ బాబు గారు ఆమెకు జన్మనిచ్చారు కొత్తగా. ఈ అరుదైన ఆపరేషన్ అనేది ప్రప్రథమంగా 3-4 జిల్లాల్లో ఇదే ప్రప్రథమం చేయటం, అది మన ముఖ్యంగా ఏంటంటే అది మన సంఘమిత్ర హాస్పిటల్కే ఆ ప్రాధాన్యత దక్కింది. జిస్ట్ అంటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ స్ట్రోమల్ ట్యూమర్, వన్ ఆఫ్ ది రేర్ ట్యూమర్. ఆ ట్యూమర్ ఉందని తేల్చిన తర్వాత పేషెంట్కి ఆల్రెడీ ఇంతకుముందు సర్జరీస్ అయ్యాయి. సో ఇంతకుముందు గర్భసంచికి కానీ లేకుంటే ఆమెకి ఓవరీ ప్రాబ్లం ఉన్నా దానికి చేశారు. సో ఆమె ఓపెన్ ఆపరేషన్ అంటే భయపడుతుంది. మాకు ల్యాప్రోస్కోపీయే కావాలి అని నెల్లూరులో, ఇంకా చెన్నైలో, గుంటూరు, విజయవాడలో 2-3 ప్లేసెస్లో తిరిగారు. తిరిగి మాకు ల్యాప్రోస్కోపీ ద్వారా కావాలి అండి, ఓపెన్ ఆపరేషన్ మేము తట్టుకోలేము అని అడిగారు. ఈ ట్యూమర్ 6x6 సెంటీమీటర్స్ ట్యూమర్, లెస్సర్ కర్వేచర్ ఆఫ్ స్టమక్లో ఉంటుంది. లెస్సర్ కర్వేచర్ ఆఫ్ స్టమక్లో ఉంది,
ఆ లెసర్ కర్వేచర్ ఆఫ్ స్టమక్లో బ్లడ్ వెజల్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. సో లాప్రోస్కోపీ ద్వారా చేయడం అది చాలా కష్టం ఆ ఏరియాలో ఉన్న ట్యూమర్ని. సో ఎక్కువ మంది మేము చేయలేము అని అనగా వాళ్ళు చివరికి మన దగ్గరకు వచ్చారు సంఘమిత్ర గురించి తెలుసుకొని. మా దగ్గరికి వచ్చినప్పుడు నేను వాళ్ళకి చెప్పాను ఇంతకుముందు మేము చేశాము, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను, హైదరాబాద్లో 5 ఇయర్స్ చేశాను, సంఘమిత్రకి వచ్చి 1.5 ఇయర్ అవుతుంది, మేము రెగ్యులర్గా చేస్తాము, కంపల్సరీగా మీకేం ప్రాబ్లం కాదు అని అడ్మిట్ చేసి లాప్రోస్కోపీ పద్ధతిలోనే ఆ ట్యూమర్ మొత్తం ఎక్సైజ్ చేసి రిమూవ్ చేసి మళ్ళీ స్టమక్కి కుట్లు వేసామన్నమాట. పేషెంట్కి ఇప్పుడు సర్జరీ అయ్యి 1 వీక్ అవుతుంది, పేషెంట్ చాలా హ్యాపీగా ఉంది, ఫుడ్ తీసుకుంటుంది, ఇంకా ఈరోజు డిశ్చార్జ్ చేద్దామని అనుకుంటున్నాము. ఇప్పటివరకు మన డిస్ట్రిక్ట్లో అయితే లాప్రోస్కోపీ పద్ధతిలో స్టమక్ ట్యూమర్, ఏ స్టమక్ ట్యూమర్నైనా కానీ ఇది ఫస్ట్ టైం. జిస్ట్ అనే ట్యూమర్ ఇంకా చాలా రేర్ అన్నమాట. మేము మద్రాస్ వెళ్ళాము, మద్రాస్ వెళ్ళిన తర్వాత అక్కడ ఆపరేషన్ చేయాలి, ఏం గడ్డ అయితే తలవదు అని చెప్పారు. ఎక్స్రేలు తీసి పొట్టలో గడ్డ ఉంది, ఆపరేషన్ చేయాలా, 3 లక్షలు ఇవ్వాలని అడిగినారు. సార్ ఇంకో దిక్కు చూపించుకోవడం అనిపోయాము, 6 మంది లాటలు కట్ చూపించాము, 6 మంది లాటలు కట్ చూపించినా కానీ పైకి పోయి గడ్డ ఏం గడ్డ అయింది తేలలేదు, అది ఆపరేషన్ చేయాలి, మరి ఎంత డబ్బు అడిగినారు. మేము అక్కడ నెగ్గలేక ఇక్కడికి వచ్చినాం సార్. ఇక్కడికి వచ్చినాక ఏంది సీఎం గారు కార్డు మీద మేము డబ్బుకు నెగ్గలేము సార్, చేయమంటే చేస్తానని ఆ సార్ బ్రహ్మాండంగా చేసిండు. నాకు బాగుంది సార్, బాగానే ఉంది సార్. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగినందుకు నిరసనగా ఈ నెల 8వ తేదీన వామపక్షాలు తలపెట్టిన రాష్ట్ర బంద్కు తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు పీడిఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎల్ రాజశేఖర్ తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్పై సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని ఆరోపించారు. ఒంగోలులోని పీడిఎస్యు కార్యాలయంలో జరిగిన సమావేశంలో పీడిఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎల్ రాజశేఖర్ మాట్లాడుతూ, విభజన సమయంలో ప్రత్యేక హోదా 15 సంవత్సరాలు కావాలని మాట్లాడిన బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విషయాన్ని అటకెక్కించడమే కాకుండా రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన నిధుల కేటాయింపులో కూడా తీవ్ర అన్యాయం చేసిందని విమర్శించారు. ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సిహెచ్ వినోద్, ఏఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ కుమారి, బిఎస్యు జిల్లా కన్వీనర్ కొల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా ఈ యొక్క బడ్జెట్ వల్ల ప్రకాశం జిల్లాకు రావాల్సిన ప్రాథమిక వనరులు కూడా రాకుండా పోయిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఒకవైపున రైల్వే నడిగుడి, శ్రీకాళహస్తి నడిగుడి రైల్వే దాన్ని పక్కన పెట్టారు, అదేవిధంగా సెంట్రల్ యూనివర్సిటీ ప్రస్తావన లేకుండా పోయింది, దొనకొండలో పారిశ్రామిక వాడన్నారు అది లేకుండా పోయింది. ఇవన్నీ కూడా కేవలం పత్రికలు మాత్రమే ఈ అడ్వర్టైజ్మెంట్గా ఉన్నాయి కానీ ఇవి ఆచార రూపంలో దాల్చలేదనేటువంటిది పీడిఎస్ మేము భావిస్తూ ఉన్నాం. 8వ తేదీన జరిగే రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పీడిఎస్యు, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, విద్యార్థి జేఏసి, అదేవిధంగా మిగిలిన విద్యార్థి సంఘాలన్నీ కూడా ఆ బంద్ జయప్రదం కావాలని కోరుకుంటూ, బంద్కు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి అన్ని విద్యాసంస్థలు బంద్ సహకరించాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కి సరైనటువంటి సౌకర్యాలు కానివ్వండి ఇవ్వకుండా, విభజన అనంతరం కూడా ఈ రాష్ట్రాన్ని పట్టించుకోకుండా కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రజానీకాన్ని మోసం చేస్తే మాకు ఇవ్వండి అని అడగకుండా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకాన్ని, విద్యార్థుల్ని పూర్తి స్థాయిలో మోసం చేయడం జరిగింది. బడ్జెట్ని కానీ ఒకసారి పరిశీలిస్తే ఈరోజు విద్యారంగాన్ని మరింత నిర్వీర్యం చేసే పద్ధతిలో ఈ యొక్క బడ్జెట్ ఉంది. సత్యం చూసి ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు కన్నుమూత, పార్టీ వర్గాల దిగ్భ్రాంతి. నగరంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ విస్తృత పర్యటన, మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని వెల్లడి. గురువారం నాడు వామపక్షాల రాష్ట్ర బంద్ మద్దతు ప్రకటించిన విపక్షాలు, విద్యార్థి సంఘాలు. సత్యా న్యూస్లో నేటి మాట, ఓటమి అనేది తప్పులతోనో పొరపాట్లతోనో రాదు, ఆ అనుభవాల నుంచి గుణపాఠాలు నేర్చుకోకపోవడం వల్లే వస్తుంది.
సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.